కానీ నిజంగా చంద్రబాబు గారు ఆ నిరసన కార్యక్రమం తెలియజేస్తే ఏదో ఒక చిన్న వార్తకు పరిమితం అయ్యేది, ఒక రెండు మూడు ఛానల్లో కనిపించేది. కానీ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎయిర్పోర్ట్ లోనే కూర్చోబెట్టడం వల్ల, ఆయన నేల మీద కూర్చోవడం వల్ల మొత్తం మీడియా ఫోకస్ అంతా అక్కడే ఉంది. ఆయన బయట వచ్చే ప్రచారం కంటే అంతకు మించి డబుల్ వచ్చింది ఇక్కడ ప్రచారం. అట్రబుల్ యాప్ ఎక్కడైంది, ఒక రకంగా సక్సెస్ అయిందని చెప్పాలేమో. లేదు సార్, ఇంకా చంద్రబాబు నాయుడు గారు వేసిన ప్లాన్ ఓర్కి ఇక్కడ సాయంత్రం దాకా ఉండేసి ఏదో టీవీలో ఫోటోలో రావటం కోసం కాదు. పోలీసులు కానీ అతను పిలుచుకొని వెళ్ళి లాంజ్ లో కూర్చోబెడితే మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారనేది ఒకటి తీసుకొని వెళ్తే, చంద్రబాబు నాయుడు లాంటి అతను పోలీసులు కొట్టారో లేదంటే ఇంకేదో చేశారని ఒకటి తీసుకెళ్ళాలని ప్రయత్నం వాళ్ళు చేశారు. అది సక్సెస్ కాదు. అది నేను చెప్తాను, మీరు అన్నట్టు టీవీలో రావచ్చు, ఏమొచ్చేసారి పొద్దున్న సాయంత్రం దాకా వస్తాడు, ఏమైంది దాని వల్ల చంద్రబాబు నాయుడు గారికి నోట్లేస్తారా ప్రజలు? నిరసన తెలియజేస్తే వచ్చే ప్రచారం కంటే ఆయన ఎయిర్పోర్ట్ లో కూర్చున్నందుకు వచ్చిన ప్రచారం ఎక్కువ కాదా నిన్న? ఆయన గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నిరసన వ్యక్తం చేస్తే ఒక ఐదు ఐదు పది నిమిషాల్లో అయిపోయేది. మహా అయితే వాళ్ళు సోషల్ మీడియాలోనే ఒక గంట ఇచ్చుకునేవారు. కానీ ఇది అంతకు మించి ఎక్కువ కదా, 9 గంటలు అంటే. దానికి పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి నిబంధనల ప్రకారం పర్మిషన్ ఇవ్వాలి. 5000 మంది మేము చేస్తామంటే అది ఒకటి రద్దీ ఉండేటటువంటి ప్రాంతము. రెండోది ఏంటంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడు దీక్షలు ఇటువంటి చేయడానికి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేనప్పుడు పర్మిషన్ ఎట్లా ఇస్తారు? మీరు అన్నట్టుగా పర్మిషన్ ఉన్న టైంలో ఇస్తారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సిచ్యువేషన్ వేరే రావద్దు. ఇప్పుడు పర్మిషన్ ఉండే టైం కాదు, ఎలక్షన్ కోడ్ ఉంది, ప్లస్ కోవిడ్ నిబంధనలు ఉన్నాయి, పాండమిక్ సిచ్యువేషన్ నిబంధనలు, ప్లస్ సెక్షన్ 30 అమల్లో ఉంది, పోలీస్ యాక్ 30, ఇవన్నీ ఉన్నటువంటి సమయంలో అంతమంది దీక్షకి ఎలా పర్మిషన్ ఇస్తారు? దీక్షకు మీరు అన్నట్టుగా పర్మిషన్ ఇవ్వాలి అని అంటే ఇవ్వాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ జాయిన్ చేసుకోవాలి. అంతేకాని మన దగ్గర పర్మిషన్ ఇవ్వడానికి లేదు కదా. ఎలక్షన్ కమిషన్ ఒక నిబంధనలు ఇచ్చారు, ఆ నిబంధనల ప్రకారం పోలీసు పనిచేసింది, దాని ప్రకారం వాళ్ళు వెళ్తా ఉన్నారు. లేదు ఆయనకి ఏదో చంద్రబాబు నాయుడు గారికి పబ్లిసిటీ వచ్చింది, ఎయిర్పోర్ట్ కి వెళ్తే అందుకని మేము పర్మిషన్ ఇచ్చేయండి అంటే రూల్స్ విరుద్ధంగా వెళ్ళలేదు కదా. పర్మిషన్ పబ్లిసిటీ వస్తే రానింది, ఆ పబ్లిసిటీ అంతకంటే ఎక్కువ చేశాడు. సింగపూర్ వెళ్ళి బ్రష్ చేయకుండా నిద్రపోయాడా లేదా? సింగపూర్ వెళ్ళి స్నానాలు చేయకుండా నిద్రపోయాడా లేదా? బస్సులోనే నిద్రపోయాడా లేదా? మీరు చెప్పింది కరెక్టే. కానీ ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి చాలా పాజిటివ్ గా అనుకూలంగా ఉంది పరిస్థితి అనేది. తాజాగా బుద్ధా వెంకన్న గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇదే అంశానికి సంబంధించి. అంటే మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమి చేశారు, ఇప్పుడు కిందకు వచ్చారు. ప్రజల మీద కూడా టీ కొట్లు ఉంటే టీ కొట్లు, బడ్డీ కొట్లు ఉంటే బడ్డీ కొట్లు, ఏ ఉంటే అవి ధ్వంసం చేయడం, ఎక్కడ ఏది కట్టించడం ఇలా చేత కాదు. కానీ కోల కొట్టడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గుర్తించుకోవాల్సింది ఒకటి ఉంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి అల్లూరి సీతారామరాజు వారసులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు ఏదైతే ఆ రోజు బ్రిటిష్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ అల్లూరి వారసుడిగా చంద్రబాబు గారు ప్రజా పోరాటం చేసి ప్రజలతో నిరసన చేద్దామనుకుంటే, మీరు ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యం ఎలా అయితే అల్లూరి సీతారామరాజుని అనగదొక్కి అల్లూరి సీతారామరాజుని ఎక్కడ తిరగకుండా చేసిందో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని, అదే అల్లూరి చేసినటువంటి పద్ధతుల్లో ఆయన నిరసనలు చేయకూడదు, ఆయన మీటింగులు పెట్టకూడదు, ఆయన ఎక్కడికి వెళ్ళకూడదు, ఆయన ఇంట్లో కూర్చున్నా నిర్బంధిస్తారు, రేణుగొండ యమనాశ్రయంలో నిర్బంధిస్తారు, వైజాగ్ ఎయిర్పోర్ట్లో నిర్బంధిస్తారు, ఆయన శ్రీరాములు వారి గుడికి వెళ్తే కార్లు అడ్డం పెడతారు. అంటే వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు ఇష్టారాజ్యంగా ఎప్పుడైతే మన పంచాయతీల్లో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తెలుగుదేశం పార్టీ ధీటుగా పోటీ ఇవ్వడమే కాకుండా కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు రూపంలో మళ్ళీ ఆయన పుట్టారు. బ్రిటిష్ సామ్రాజ్యం అప్పుడు ఎలా ఉందో అలా ఉంది మీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, దానికి నిదర్శనమే నిన్న జరిగిన ఘటన. ఏంటి రేపు 14వ తారీఖు తీర్పిస్తారని చెప్పండి సార్ బుద్ధా వెంకన్నకి. ఆ 14వ తారీఖు ఇచ్చేటటువంటి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు అంటే 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, ప్లస్ 12 కార్పొరేషన్లకు ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో దాంట్లో అల్లూరి సీతారామరాజు వారసుడు ఎవరా, లేదంటే అల్లూరి సీతారామరాజు కలలు కన్నటువంటి ఏదైతే స్వాతంత్రం, అటువంటి భారతదేశంలో వచ్చినటువంటి స్వాతంత్రానికి తూట్లు పడిసి భారతదేశాన్ని అమ్మకానికి పెట్టినటువంటి ముఖ్యమంత్రులు, భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినటువంటి ముఖ్యమంత్రులు ఎవరున్నారా అనేది
రేపొద్దున ప్రజలు తీర్పు ఇస్తారు ఈ చంద్రబాబు నాయుడు గారికి ఆ పార్టీకి సంబంధించి. మాట్లాడడానికి కంపారిజన్ ఒక పోలికను ఉండాలి కదా సార్. అల్లూరు సీతారామరాజు గారు అక్కడ, ఈ వెన్నపూడి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? ఆయన ప్రాణత్యాగం చేసిన అల్లూరు సీతారామరాజు గారితో ఏ ప్రాణాలు తీసేటటువంటి చంద్రబాబు నాయుడు గారితో పోలిక ఏంటి సార్? వారసుడు అని నాకు అర్థం కాల. నిజంగా అల్లూరు సీతారామరాజు గారిని బతుకుంటే నిజంగా చచ్చిపోయేవాడు ఇటువంటి మాటలు వినేసి. అల్లూరు సీతారామరాజు గారికి ఆయన కంపారిజన్ చిచ్చి ఇంత దారుణమైన కంపారిజన్ సరే వాళ్ళు చేసుకోనండి. ఇవాళ ఇష్టం వాళ్ళకి మెంటల్ ఎక్కిపోయింది. ప్రజలు తిరస్కరిస్తుంటే ఏం చేయాలో తెలియక రోజు రోజుకి ప్రతి ఒక్కరు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతున్నారు. తెలుగుదేశం పార్టీలో రెండో స్థాయి నుంచి మొదటి స్థాయిలో ఉండే ఈ లీడర్లు అందరూ ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి ఏది పడితే మాట్లాడతారు ప్రెస్ ముందుకు వచ్చి. అయితే అయితే దీనికి అంతటికి కారణం ఏంటి, ఆయన ఎందుకు అక్కడికి వెళ్ళాలనుకున్నారు అనే దాని మీద ఆ విషయానికి వస్తే, అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేయడంలో వైసీపీ కార్యకర్తలు చేసిన ఘటన మీద వాళ్ళకి భరోసా కల్పించడానికి నేనున్నాను అని చెప్పి ఈయన బయలుదేరడం, దాన్ని మీరు అడ్డుకోవడం. ఒకవేళ నిజంగా అనుమతి లేకుండా ఉంటే, నిన్న వరలరామయ్య గారు మాట్లాడింది, ఆయన మాట్లాడిన మాటలు నేను చెప్తున్నా, ఇది ఎన్నికల ప్రక్రియలో ఒక భాగమే, ఇది ఎన్నికల కోడ్డు ఉల్లంఘన అనేది అస్సలు కాదు, ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఆయన అక్కడికి వెళ్లాల్సి వచ్చింది అనేది. కానీ మీరు కావాలనే అడ్డుకున్నారు, ఆయన ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడితే గనక అది తెలుగుదేశం పార్టీకి మంచి మైలేజ్ వచ్చేస్తుంది, వైసీపీకి అది నష్టపోయే ప్రమాదం, అందుకే అడ్డుకున్నారు అనేది ఏంటి దీని మీద? నేను దానికి స్పష్టంగా చెప్పేందా కూడా, వాళ్ళు పర్మిషన్, ఈ చంద్రబాబు నాయుడు గారి పర్యటనకి అసలు పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్ థింగ్. పర్మిషన్ తీసుకోకుండా ఇది ట్రోల్ చేశారు. ఏదైతే రేపుగా పర్యటనకు వస్తున్నాం అని చెప్పి ట్రోల్ చేశారు. పలానా చోట నిరసన దీక్ష, పలానా గాంధీ విగ్రహం దగ్గర కూర్చుంటామని చెప్పి ఇవన్నీ సర్క్యులేట్ చేస్తారు ఫుల్ గా. ఏదైతే అతని షెడ్యూల్, చంద్రబాబు నాయుడు గారి షెడ్యూల్, అప్పుడు పోలీస్ షెడ్యూల్ ఎందుకు ట్రోల్ అవుతుంది, మీకు ఏమైనా పర్మిషన్ లెటర్ ఉంటే ఇవ్వండి, ఇట్లా కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్రెడీ ఉంది, మీరు మన పర్మిషన్ లేకుండా ఎట్లా ఈ షెడ్యూల్ అని ఇచ్చారని చెప్పి అడిగిన తర్వాత వాళ్ళు అప్పుడు 5000 మంది దీక్షేస్తున్నాం పర్మిషన్ అని చెప్పి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ లీడర్లు అడిగారు. అడిగితే అసలు 5000 మంది ఏంటి మరి మీరు చెప్పకుండా ఇప్పుడు ఈ ఎలక్షన్ కూడా ఉన్నప్పుడు ఎట్లా ఇస్తారు పర్మిషన్? మేము లేదు, మీ దగ్గర ఏమైనా పర్మిషన్ ఉంటే ఎలక్షన్ కమిషనర్ దగ్గర నుంచి ఆ పర్మిషన్ లెటర్ మాకు ఇవ్వండి, దాన్ని బట్టి మేము ఇస్తామని చెప్పారు వాళ్ళు. లెటర్ కూడా ఆ రోజు నైట్ అయిపోయింది. తెల్లారి చంద్రబాబు నాయుడు గారు శనగా వచ్చేసారు. అంటే మీరు అన్నట్టుగా ఇందాక దాంట్లో ఏదైతే దీనికి సంబంధించి పలానా చోట వెళ్ళి పరామర్శించడానికంటే ఈ షెడ్యూల్ వద్ద పర్లేదు కదా. ఇక్కడ పరామర్శకు వేరు, మీరు అన్నట్టు ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఎవరిన చనిపోతేనో ఇంకో చోట ఎవరి మీద దాడి జరుగుతానో ఖచ్చితంగా వెళ్ళి పరామర్శించవచ్చు. కానీ దీక్షలు, ధర్నాలు, నిరసనలు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి లేదు. ఇటువంటి కార్యక్రమాలకు వాళ్ళు ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చి పలానా ఏరియాలో పలానా టైంకి వస్తున్నాం అని చెప్పి షెడ్యూల్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఎవరు అక్సెప్ట్ చేయరు. మీరు నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు 2 రకాల మాట్లాడాడు ఎయిర్పోర్ట్ లో. ఆయన వస్తుందేమో ఈ షెడ్యూల్ ప్రకారం అక్కడ గాంధీ విగ్రహం దగ్గర దీక్ష చేయడానికి, మళ్ళీ ఎయిర్పోర్ట్ లో ఆయన మాట్లాడతాడు మీరు నాతో, నేను కలెక్టర్ దగ్గరికి వెళ్తాను, నేను డిప్యూటీ కలెక్టర్ దగ్గరికి వెళ్తాను, నాకు పర్మిషన్ ఉంటే నేను వెళ్తాను బయటకు అంటున్నాడు. అంటే మీరు వచ్చింది దేనికి? వచ్చిన కాన్సెప్ట్ ఇది, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉంటా మాట మీరే మాట్లాడుతా ఉన్నారు. అంటే జనాలు ఏం చెప్పినా ఇనేస్తారు ఎదురెళ్ళని అనుకుంటే ఫైనల్ గా ఎదురెళ్ళేది మీరు. చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ లేకుండా రావడం అనేది ఫస్ట్ తప్పు. రెండోది 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఇటువంటి చిల్లర రాజకీయాలు, పబ్లిసిటీ పెచ్చ కోసం ఏదో మైలేజ్ వచ్చింటే నన్ను నలుగురు నా వైపే చూడాలనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాని బేస్ లో నేను ఎయిర్పోర్ట్ లో చేసినటువంటి రాద్ధాంతం అనేది నిజంగా కూడా పెద్ద తప్పు. చంద్రబాబు నాయుడు గారు